కాటన్ లో ఇంకో మోడల్ అండి, ఇప్పుడు ట్రెండ్ లేటెస్ట్ గా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ అండి ఇది. ఇది కాటన్ టిష్యూ శారీ అంటదండి. ఇంకా మనం పొడపొట్టి శారీ చూసాం కదండి, టిష్యూ శారీ, అలాగే కాటన్ లో కూడా టిష్యూ ప్రోడక్ట్ అనేది మేము లేటెస్ట్ తీసుకొస్తుందండి. చూసేసరికైతే సిల్వర్, మొత్తం అంతా సిల్వర్ వస్తుందండి. ఈ సిల్వర్ మీద కాటన్ అనేది, కాటన్ అనేది యూజ్ చేస్తామండి. సో మనకి పళ్ళు అనేది హైలైట్ అవ్వాలని సేవ్ చేస్తామంటే మనం దీని మీద సిల్వర్ మీద సిల్వర్ వేయించామండి. చూసే స్ట్రైప్స్ వచ్చాయి చూసారా, ఆ మధ్య మధ్యలో గ్యాప్ కూడా వస్తే ఏంటంటే మనకి పళ్ళు అనేది చాలా అట్రాక్టివ్ కనపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే సింపుల్ గా ఉంటుంది అనేసి మనకి ఏ విధంగా డిపెండ్ చేస్తామండి. ఈ సిల్వర్ మీద మనం బార్డర్ గ్రీన్ అనేది మనం యూజ్ చేసామండి. ఇది బార్డర్ కూడా మీకు తిన్గా తిన్గా ఉంటుందండి, చాలా చిన్నదిగా ఉంటుంది. దానికి మనం కాటన్ అనేది బార్డర్ ఇచ్చామండి. నెక్స్ట్ సార్ స్ట్రైప్స్ కూడా మనకి అట్రాక్టివ్ కనపడుతుంది. మనకి చూస్తే చాలా మంది సింపుల్ గా కావాలనుకుంటారు కదండి, పెద్ద డిజైన్స్ కట్టా ఏమి లేకుండా సింపుల్ గా ఉండాలి, తక్కువ ప్రైస్ లో ఉండాలి అని మిడిల్ క్లాస్ పీపుల్స్ కానీ లేకపోతే పూర్ పీపుల్స్ కానీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 700 రూపీస్ అండి, చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది. నెక్స్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రైస్ అంటే ఇప్పటికే మేము దగ్గరికి ఒక 300 సిరీస్ వరకు మేము పంపించామండి. ప్రతి ఒక్కరు చాలా బాగుందని రెస్పాన్స్ అనేది మాకు వస్తూ ఉందండి. బ్లౌజ్ అనేది కూడా రన్నింగ్ వస్తుందండి. దీంట్లో అంటే చివరిలో ఎండింగ్ లో మనం ఎంతైతే బ్లౌజ్ పీస్ అయితే ఉందో అంత కట్ చేసుకుని మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో మీకు కావాలంటే దీని మీద వర్క్ కూడా చేయించుకోవచ్చు, ఎందుకంటే పెయిన్ వస్తుంది కాబట్టి మీరు వర్క్ చేయించుకోవడం కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసరికి వైలెట్ నేసిందండి సిల్వర్ మీద, ఇది వచ్చేసరికి ఆరెంజ్ నేసిందండి, ఇది వచ్చేసరికి పింక్ అండి, ఇది వైలెట్ అండి. మషన్ వేసింది. సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. చాలా మంది ఫ్యాన్సీ ఐటమ్ కట్టా తీసుకోవాలనుకునే వాళ్ళు, ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే కనుక మేము ఇన్ఫార్మ్ చేస్తాం అండి. తక్కువ ప్రైస్ కాబట్టి ప్రతి ఒక్కరు పర్చేస్ చేసుకోవాలి.